జై తెలంగాణ జై తెలంగాణ అంటే అన్ని పిడికిలు లేవాల జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కారు గుర్తుకే గౌరవనీయులు సీఎం ఇక్కడ లేరు ఇంట్లో ఉన్నాడు గౌరవనీయులు పెద్దలు మీ అందరి జర్ర మీరు ఎన్నుకున్నోలు లొల్లివెట్టుకురు ప్లీజ్ మీరు చెవుల లొల్లివెట్టట్ల మదన్ నాగ్ జర్ర ఎన్నుకున్నోలు జర్ర లొల్లివెట్టుకురు గౌరవనీయులు పెద్దలు మీ అందరి అభిమాన నాయకుడు తిరిగి మీ అందరి ఆశీర్వాదంతో నవంబర్ 30 నాడు మీ అందరి దయతో ప్రజల ప్రేమతో తిరిగి కాబోయే ఎల్బీ నగర్ శాసనసభ్యుడు గౌరవనీయులు సోదరులు శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు శ్రీ ఎగ్గే మల్లేశం గారు గౌరవనీయులైన పెద్దలు శాసన మండలి మాజీ సభ్యులు శ్రీ కర్నే ప్రభాకర్ గారు వేదికపై నాసినులైన గౌరవనీయులైన కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు నియోజకవర్గ మరియు రాష్ట్ర స్థాయిలో వివిధ పదవుల్లో ఉన్న పెద్దలందరికీ వేదిక మీద చాలా మంది పెద్దలు ఉన్నారు ఎవరెవరి పేర్లు అయితే నేను చెప్పలేదో వాళ్ళందరూ మనసులోనే తిట్టుకొని బయటికి తిట్టుకోవద్దని కోరుతూ వేదిక ముందున్న మా గులాబీ సైనికులందరికీ మా ఆడబిడ్డలకు అన్నదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం ముందుగా నేను చాలా మీటింగ్లు అటెండ్ అవుతుంటా కానీ ఎక్కడ ఇంతమంది ఆడబిడ్డలు కనబడలేదు కాబట్టి ఆ క్రెడిట్ మొత్తం ఎల్బీ నగర్ ఎమ్మెల్యే గారు సుధీర్ రెడ్డి గారికే దక్కుతుంది ఎక్కడ కూడా ఇంతమందిని సుశిక్షితులైన ఆడబిడ్డలు రాణి రుద్రమకు వారసులైన మా ఆడబిడ్డలను ఇంతమందిని ఎక్కడ చూడలేదు మీ అందరికీ కూడా నాకు కాదు క్రెడిట్ కమల గారికి ఇవ్వాలన్నాడు మరి రేపు మహిళా రిజర్వేషన్ అయితే క్రెడిట్ ఎవరికి ఇవ్వాలో అప్పుడు ఆలోచన చేద్దాం మరి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ముందుగా 576 పోలింగ్ బూతులుంటే ఈ 576 బూతులకు గాను మరి ప్రతి ఓటర్ను కలిసే విధంగా ప్రతి ఒక్కరి గుండెను ప్రతి ఒక్కరి గడపను తట్టే విధంగా చక్కటి కార్యాచరణ రూపొందించినందుకు గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ స్ఫూర్తి ఎల్బీ నగర్లో మీరు స్టార్ట్ చేసిన ఈ కార్యక్రమం నగరంలోని అన్ని నియోజకవర్గాలకు కూడా వ్యాపించితే బాగుంటుంది అందరూ కూడా ఇదే పద్ధతుల్లో క్రమశిక్షణతో ఒక ప్రణాళికతో ప్రచారం చేస్తే బాగుంటుంది అని చెప్పి నేనే సుధీర్ రెడ్డి గారికి చెప్పిన అన్న మీ బూత్ స్థాయి నాయకులు బూత్ కమిటీ అధ్యక్షులు అదేవిధంగా డివిజన్ స్థాయి నాయకులు నియోజకవర్గ స్థాయి నాయకులు అందరితో కలిసి ముఖ్య నాయకులతోని ఒక సమావేశం ఏర్పాటు చేయండి అందులో కొన్ని విషయాలు మాట్లాడుకుందాం ఆ తర్వాత నెల రోజుల పాటు ప్రచారం ఎట్లాగూ చేయవలసి ఉంటుంది కాబట్టి ఏం చెప్పాలి ఎట్లా ముందుకు పోవాలన్న విషయంలో కొన్ని సూచనలు నేను కూడా చేస్తా అని చెప్పి వారికి నేనే సూచించడం జరిగింది ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మీ అందరినీ ఓటర్లను కలిసేటప్పుడు ప్రజలను కలిసేటప్పుడు ఒకటే ఒక్క మాట వాళ్ళందరికీ గుర్తు చేయండి 2014లో ఎట్లుండే మన ఎల్బీ నగరు 2023లో ఎట్లయింది మన ఎల్బీ నగరు దయచేసి అడగండి ఎట్లా ఉండే ఆనాడు ఎట్లా అయ్యింది ఈనాడు ఇది ఎక్కడి వాళ్ళక్కడ గుండె మీద చేసుకొని ఆలోచిస్తే వాళ్ళది వాళ్ళకే మనకెందుకు ఓటేయాలన్న దానికి సమాధానం దొరుకుతుంది ఎల్బీ నగర్ చౌరస్తా ఎట్లుండే ఆనాడు 2014లో ఇయ్యాలెట్లయింది నాగోల్ చౌరస్తా ఎట్లుండే 2014లో ఇయ్యాలెట్లయింది బైరామల్ కూడా చౌరస్తా ఎట్లుండే ఇయ్యాలెట్లయింది అదేవిధంగా ఆనాడు కరెంట్ ఎట్లా ఉండే ఇయ్యాలెట్లయింది ఎట్లున్న తెలంగాణ ఎట్లయింది ఎట్లున్న ఎల్బీ నగర్ ఇప్పుడు ఎట్లయింది ఇది ఒకటే చాలు మీరు ఎందుకు కేసీఆర్ కోటేయాలి ఎందుకు బీఆర్ఎస్ కోటేయాలంటే ఇది ఒక్క కారణం చాలు అని చెప్పే విధంగా మన కార్యాచరణ ఉండాలి సహజంగా ఎప్పుడు ఏ పార్టీ అయినా సరే ప్రజలు దయదలిస్తే ప్రజలు అవకాశం ఇస్తే అధికారం వస్తుంది అధికారం వచ్చినప్పుడు ఏం చేసినము ప్రజలకన్నది ముఖ్యం ఇవాళ రొమ్ము విరుచుకొని చెప్పొచ్చు ఛాతి విరుచుకొని చెప్పొచ్చు మనం మేము ఈ 9.5 ఏళ్లలో హైదరాబాద్ మహానగరాన్ని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచనకు అనుగుణంగా ప్రపంచ నగరాలతో పోటీ పడే విధంగా ఒక విశ్వ నగరంగా మార్చే క్రమంలో ఒక్కొక్క అడుగు ప్రణాళికబద్ధంగా వడివడిగా వేసుకుంటూ ముందుకు పోతున్నామనే మాట ధైర్యంగా ఇవాళ బీఆర్ఎస్ కార్యకర్తలు మాత్రమే చెప్పే పరిస్థితి ఉన్నది
ఇదొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి అని చెప్పుకుంటూ నేను కోరుతా ఉన్నా. చెప్పాలి మనం అందరికీ గుర్తు చేయాలి, ఇదే ఎల్బి నగర్ లో 2014 కు ముందు మంచినీళ్ళకి ఎంత అవస్థ ఉంటుండే, ఎంత ఇబ్బంది ఉంటుండే గుర్తు చేయాలి. 2014 కు ముందు ఆనాడు కరెంట్కి ఎంత గోస ఉంటుండే, ఎంత ఇబ్బంది ఉంటుండే, ప్రతి అపార్ట్మెంట్ లో డీజిల్ గబ్బు ఎట్లా కొడుతుండే ఒక్కసారి యాద్ చేయాలి. ఏమైతదంటే సహజంగానే 9.5-10 ఏళ్ళు అలవాటు పడ్డ తర్వాత అలవాటు పడ్డాక ప్రజలు కానీ అందరం మనం కూడా మనుషులమే కాబట్టి మానవ నైజం ఏంటంటే మర్చిపోతాం. అనుభవపూర్వకంగా ఒకసారి కొన్ని అనుభవంలోకి వస్తే మర్చిపోతాం, గతాన్ని మర్చిపోయి మనం గందరగోళ పడతాం. ఎట్లా ఉంటుందంటే ఉదాహరణకు చెప్తాను నేను మీకు, 2014 ముందు ఇన్వర్టర్ లేని జ్యూస్ స్టాల్ కానీ జిరాక్స్ సెంటర్ కానీ ఉండకపోతుండే, జనరేటర్ లేని అపార్ట్మెంట్ కాంప్లెక్స్ ఉండకపోతుండే. కానీ ఇవాళ ఇన్వర్టర్లు జనరేటర్ల కంపెనీలే తెలంగాణలో మూతబడే పరిస్థితి వచ్చింది. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు ఉంటే వార్త, ఈరోజు కరెంటు పోతే వార్త. కానీ ఎట్లుంటుందంటే ఒకసారి అలవాటు పడితే ప్రాణానికి, ప్రజలు కూడా మర్చిపోతారు ఆ విషయం. నాకు అప్పుడప్పుడు ఈ సోషల్ మీడియా చూస్తుంటే అప్పుడప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. 2014 ముందు రోజుకు 10 గంటలు కరెంటు పోయినా ఆనాడు అడిగిన వాడు లేడు, అడిగితే సమాధానం చెప్పేటోడు లేడు. కానీ ఈరోజు ఒక 10 నిమిషాలు కరెంటు పోతే కూడా బర్దాస్ చేస్తలేరు. ఇదేనా నువ్వు చెప్పిన బంగారు తెలంగాణ, ఇదేనా నువ్వు చెప్పిన 24 గంటల కరెంటు అని చెప్పి సోషల్ మీడియాలో మాకు మెసేజ్లు పెడతా ఉంటారు. అందుకే మనం గుర్తు చేయాలి మన అన్నలకు తమ్ముళ్లకు అక్కలకు చెల్లెలకు. అన్న ఆనాడు 2014 మునుపెట్లుంటుండే 10-10 గంటలు కరెంటు పోతే అడిగే నోడు లేడు, అడిగే నాథుడు లేడు. అదే ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక ఎంత బాగా అయింది కరెంటు వ్యవస్థ ఒక్కసారి గుర్తు చేసుకోండి, గుర్తు చేయాలి. నిన్న మీరు చూసే ఉంటారు మనం ఊకే కర్ణాటక రైతులు వచ్చి పక్కనే మన తెలంగాణ బార్డర్లో ఉన్న కాన్స్టిట్యున్సీల్లో కొడంగల్ కావచ్చు, గద్వాల్ కావచ్చు, నారాయణపేట కావచ్చు, అదేవిధంగా నారాయణ్ ఖేడ్ కావచ్చు, ఇక్కడ కొంత ఆందోళన చేయడం మొదలుపెట్టింది. గత వారం 10 రోజులుగా మేమే తప్పు చేసినాం, కాంగ్రెస్కు ఓటేసి మేమే బుద్ధి తక్కువ పనిచేసినాం, అందుకే ఇవాళ కర్ణాటకలో కరెంటు కష్టాలు చాలైనాయి. బళ్ళారికి వచ్చి రాహుల్ గాంధీ గారు దీన్ని జీన్స్ క్యాపిటల్ చేస్తా అన్నాడు. జీన్స్ పరిశ్రమకు ఇలా జీన్స్ పరిశ్రమలు మూతబడిపోయే పరిస్థితి ఉన్నది. మొత్తం పారిశ్రామికవేత్తలు రోడెక్కుతా ఉన్నారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు. రైతులు 5 గంటల కరెంట్ అన్నారు, అది కూడా సక్కగిస్తలేరు, మా పంటలు ఎండిపోతున్నాయని చెప్పి రైతులు గోలగోల పెడుతున్నారు. గోల పెడుతున్నారంటే ఎంత గోల చేస్తున్నారు కర్ణాటకలో రైతులంటే, కొన్ని దగ్గరలో కరెంటు లేక చెర్లకెళ్ళి నీళ్లు మొత్తం తోడేస్తే ఆ చెరువులలో ఉన్న మొసళ్ళు ఊర్ల మీద పడతా ఉన్నాయి. అందుకే మొన్న ఒళ్ళు మండిన కర్ణాటక రైతులు, కన్నడ రైతులు మొసలిని పట్టుకొని, ఒక మొసలిని పట్టుకొని దాన్ని బంధించి ఓ ట్రాక్టర్లు వేసుకొని ఆ ట్రాక్టర్ తీసుకొచ్చి సబ్స్టేషన్ తీసుకొచ్చి కరెంటు వాళ్ళ మీదకి మొసలిని ఇడిచిపెట్టారు కోపంలో. ఒక గా పరిస్థితి ఉన్నది కర్ణాటకలో. అదే మాట కన్నడ రైతులందరూ వచ్చి వీళ్ళకు ఓటేసి బుద్ధి తక్కువ పనిచేసినాం, వీళ్ళకు ఓటేసిన పాపానికి ఉన్న కరెంటు పోయింది, అన్యాయం అయిపోయే పరిస్థితి వచ్చింది కర్ణాటక అని చెప్పి వాళ్ళు లొల్లి పెడుతుంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక ఆలోచన చేశారు, ఇక లాభం లేదని చెప్పి నిన్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి గారినే ఇక్కడికి తీసుకొచ్చిండ్రు మన తాండూరుకు. పాపం ఆయనకేం తెలుసు, ఆయనకి వీళ్ళు చక్కగా బ్రీఫింగ్ ఇయ్యలే, చెప్పలే. చెప్పక ఆయన పాపం ఏం చేసిండంటే వచ్చి సీదా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి గారు పత్రికల సమక్షంలో, ప్రజల సమక్షంలో తాండూరులో కుండబద్దలు కొట్టినట్టు ఉన్నము చెడ చెప్పిపోయిండు. ఏం చెప్పిపోయిండు, కర్ణాటకలో మేము కష్టపడి 5 గంటల కరెంట్ ఇస్తున్నాం వ్యవసాయానికి అని చెప్పిండు. కింద ఉన్న రైతులు, తాండూరు రైతులు, కింద ఉన్న వికారాబాద్ రైతులు, వికారాబాద్ జిల్లా రైతులు వాళ్ళు ముక్కున వేలేసుకున్నారు. 24 గంటల కరెంట్ ఇస్తున్న రాష్ట్రంలో, 24 గంటల కరెంటు ఉచితంగా వస్తున్న రాష్ట్రంలో రైతులకు ఇవాళ పక్క రాష్ట్ర పైన వచ్చి మేము 5 గంటలు ఇస్తున్నామంటే ఆయనకు పొరపాటు నన్న ఓటేస్తారా, దయచేసి మీరు ఆలోచన చేయండి. ఇదే మాట ఎల్బి నగర్లోని ప్రతి గడపకు, ఇదే మాట ఎల్బి నగర్లోని ప్రతి మనిషికి చేరాలే. కాంగ్రెస్ అంటే కష్టాలు, కాంగ్రెస్ అంటే అంధకారం, కాంగ్రెస్ అంటే కరెంటు కోతలు, కాంగ్రెస్ అంటే మతకల్లోలాలు, కాంగ్రెస్ అంటే కన్నీళ్ళు. ఈ మాట గుర్తు చేయాలి. కాంగ్రెస్ మళ్ళీ వస్తే, కాంగ్రెస్కు ఒక్క ఓటు వేస్తే మళ్ళీ దుర్మార్గాలు చాలవుతాయి, మళ్ళీ దుష్టపాలన దుస్థితులు మళ్ళీ ప్రజలకు వస్తాయనే మాట స్పష్టంగా చెప్పాలి. దాంతోపాటు
మీ ఎమ్మెల్యే గారు ఒక మంచి పని చేశారు 9.5 ఏళ్లలో ఎల్బీ నగర్ నియోజకవర్గంలో మనం ఏమేం పనులు చేశామో డిపార్ట్మెంట్ల వారీగా ఎమ్మెల్యే గారు ఒక పాంప్లెట్ తయారు చేశారు నాకు కూడా చూపెట్టారు ఎస్ఆర్డీపీ లో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో ఎన్ని ఫ్లైఓవర్లు వేసుకున్నాం ఎన్ని అండర్ పాసులు కట్టుకున్నాం సిఆర్ఎంపీ లో కాంప్రిహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ లో ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్లను బందోబస్తుగా చేసుకున్నాం ఎన్ని కాలనీ రోడ్లు వేసుకున్నాం ఎస్ఎన్డీపీ లో స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో ఎన్ని కొత్త నాలాలు వేసుకున్నాం ఎన్ని కార్యక్రమాలు చేసుకున్నాం మీ ఎమ్మెల్యే గారు మీకు ఆ పాంప్లెట్ లో మొత్తం వివరాలు ఉన్నాయి దాంతో పాటు రాష్ట్రంలో నగరంలో దాదాపు ఎక్కడ లేదు ఒకటే ఒక్క చోట మీ ఫతుల్గూడలో మీ ఎమ్మెల్యే గారి చొరవతో ఒకటే చోట మూడు మతాలకు సంబంధించిన వైకుంఠ దామాన్ని ఖబరస్తాన్ను క్రిస్టియన్లకు సంబంధించిన సిమెట్రీని కూడా ఒకటే ఒక్క దగ్గర ఏర్పాటు చేసింది మీ నాయకుడు సుధీర్ రెడ్డి గారు నేను కొంతమంది ఆ ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న కొంతమంది ముస్లిం సోదరులను హిందూ సోదరులను క్రిస్టియన్ సోదరులు అందరూ ఒకటే దగ్గర ఉంటే అడిగిన ఎట్లొచ్చిందన్న ఈ ఆలోచన అందర్నీ ఒకటే దగ్గర ఎందుకంటే ఇయాల సమాజం ఎట్లుందో మీకు ఎరికే మరి అందరికీ ఒకటే దగ్గర 6 ఎకరాల్లో ఈ ఆలోచన ఎందుకు వచ్చింది 6 ఎకరాల్లో ఒకటే చోట చనిపోయిన తర్వాత అంత్యక్రియలు చేసి వారందర్నీ సాగనంపై ప్రేసు ఒకటే దగ్గర కట్టాలని ఇట్లా ఆలోచన వచ్చిందంటే వాళ్ళందరూ ఒకటే చెప్పిండ్రు అన్న బతికున్న రోజులు కులం పేరు మీద మతం పేరు మీద తనుకుంటున్నాం సచిపోయినకన్నా ఒక దగ్గర కలిసి ఉందామని ఆలోచన చేసినాం అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది అంటే ఇవాళ దేశం మొత్తంలో ఏ పరిస్థితి ఉందో మనమే చూస్తూ ఉన్నాం మతాల పేరు మీద తన్నుకునుడు గుద్దుకునుడు మతం పేరు మీద లేని పంచాయతీలు పెట్టుకోవడం అక్కరలేని యుద్ధాలు చేయడం చేసి అందరం కూడా నష్టపోతూ ఉన్నాం అందుకే హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా సిక్ అయినా కులం ఏదైనా మతం ఏదైనా ప్రాంతం ఏదైనా అందరం కలిసికట్టుగా హైదరాబాద్ని అభివృద్ధి బాటలో అభ్యుదయ పందాలో ముందుకు తీసుకొని పోతున్న విషయాన్ని గుర్తు చేయడానికే ఎమ్మెల్యే గారు ఆ లింక్ రోడ్ ఏదైతే కట్టుకున్నామో ఫతులగూడలో మూసీ మీద బ్రిడ్జ్ కూడా కట్టబోతూ ఉన్నాం అదే ప్రాంతంలో చాలా చక్కగా ఈ కార్యక్రమం కూడా ఏర్పాటు చేసినారు ఇది మాత్రమే కాదు మొత్తం 100 కోట్ల రూపాయలతో మంచినీటి వ్యవస్థ కానీ కరెంటు సరఫరా కానీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ పార్కులు కానీ చెరువులు కానీ వాటిని ఎట్లా సుందరీకరించుకున్నామో మీకు ఎమ్మెల్యే గారు గతంలో 9.5 ఏళ్ళు ఏం చేసినామో అది మీ కళ్ళ ముందు ఆల్రెడీ పెట్టినారు ఆ సమాచారం మళ్ళీ ఇంటింటికి చేర్చవలసిన బాధ్యత మనది ఏం చేసినామో చెప్పాలి ఏం చేస్తామో కూడా చెప్పాల్సిన అవసరం మన మీదే ఉంది ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ప్రకటించినారు ఎమ్మెల్యే గారు అదేవిధంగా మన ఎల్బీ నగర్ నాయకులు డిమాండ్ చేసినారు అన్న నాగోలు దాకా మెట్రో వచ్చింది ఎల్బీ నగర్ దాకా వచ్చింది ఈ రెండింటిని కలపాలే 5 కిలోమీటర్లు మధ్యలో ఉన్నది నాగోలు నుంచి ఎల్బీ నగర్ కలపాలన్నారు ముఖ్యమంత్రి గారు ఇంకొక ఇంకేం చేయాలని అడిగిండ్రు వాళ్ళు ఏమన్నారంటే హయాత్ నగర్ దాకా తీసుకుపోవాలి ఎల్బీ నగర్ దాకా ఆపొద్దని చెప్పిండ్రు ముఖ్యమంత్రి గారు అక్కడ కాగలే ఎల్బీ నగర్ నాగోల్ను కలపడమే కాకుండా హయాత్ నగర్ దాకా కాదు పెద్దంబర్పేట దాకా ఓఆర్ఆర్ దాకా తీసుకొని పోదామనే మాట ముఖ్యమంత్రి గారు చెప్పినారు దాంతోపాటు మీ ఎల్బీ నగర్ నుంచి రేపటి రోజున ఎయిర్పోర్ట్కి పోవాలంటే కూడా ఇక్కడి నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి పోవాలంటే కూడా మీకు బ్రహ్మాండంగా మెట్రో ద్వారానే పోయే విధంగా ఆ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఒక భవిష్యత్తు మీద విజన్ ఉన్న నాయకుడు ఉంటే ఎన్ని అద్భుతాలు చేయొచ్చో ఎంత స్వల్ప సమయంలో ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వం చూస్తేనే మన కొట్టొచ్చినట్టు కనబడతా ఉంది ఇలా సూపర్ స్టార్ రజనీకాంత్ గారు చిన్న మనిషి కాదు ఆయన మొత్తం ప్రపంచ దేశాలన్నీ తిరిగిన పెద్ద మనిషి మనందరికీ సుపరిచితుడు ముఖ్యంగా మాస్లో సూపర్ స్టార్ ఆయన వచ్చిండు మొన్న హైదరాబాద్కి మనం పిలవలేదు వేరే వాళ్ళు పిలిచిండ్రు పిలిస్తే ఆయన చెప్పిన మాట హైదరాబాద్కి 20 ఏళ్ళ తర్వాత వచ్చినా హైదరాబాద్కి 20 ఏళ్ళ తర్వాత వస్తే ఇవాళ నాకు అది హైదరాబాద్ లాగా అనిపించలేదు నేను భారతదేశంలో ఉన్నానా లేక అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉన్నానా అనే అభిప్రాయం కలిగింది నాకని చెప్పి రజనీకాంత్ గారు చెప్తా ఉన్నారు ఆయన మన పార్టీ మనిషి కాదు మన రాష్ట్రం మనిషి కూడా కాదు ఉత్తర భారతదేశానికి సంబంధించిన మరొక సినిమా యాక్టరు బీజేపీ ఎంపీ గురుదాస్పూర్ ఎంపీ పంజాబ్లో సన్నీ డియోల్ గారు మొన్న వచ్చినారు హైదరాబాద్కి ఆయన చెప్తా ఉన్నాడు నేను ఎప్పుడో 20 ఏళ్ల కింద వచ్చిన నేను కూడా హైదరాబాద్కి ఆ రోజుకి ఈ రోజుకి చూస్తే జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉన్నది ఆ రోజుకి ఈ రోజు చూస్తే హైదరాబాద్ ఎంత అందంగా అయిందంటే నాకు కూడా ఇల్లు కొనుక్కొని ఇక్కడనే ఉండబుద్దవుతుందని చెప్పి సన్నీ డియోల్ గారు వచ్చి చెప్తా ఉన్నారు మొన్న ఈ మధ్యనే ఒక అమ్మాయి సినిమా యాక్టర్ తెలుగు సినిమా యాక్టర్ లయ అని ఆ అమ్మాయి మీరు కూడా చూసే ఉంటారు వీడియో
అమ్మాయి అమెరికాలో స్థిరపడ్డది పెళ్ళైన తర్వాత ఈ మధ్యన మళ్ళీ తిరిగి వచ్చింది ఆ అమ్మాయి వచ్చి చెప్తున్నది నేను హైదరాబాద్కి వచ్చి ఆశ్చర్యపోయినా 15 20 ఏళ్ల తర్వాత వచ్చినా చూస్తే నాకే అర్థం కాలేదు మా అమెరికాలోని లాస్ ఏంజలస్ కంటే మా అమెరికాలోని నగరాల కంటే ఇయల హైదరాబాదే అందంగా ఉన్నదని ఆ అమ్మాయి కూడా చెప్తా ఉంది ఇది ఒక్కరి అనుభవం కాదు ఒక్కరి మాట కాదు వీళ్ళు ముగ్గురు అంటే కొద్దిగా పేరున్నోళ్ళు కాబట్టి చెప్పినా మన మన కుటుంబాల్లో మన మన ఇళ్ళల్లో మన మన చుట్టాల పిల్లలు మన వాళ్ళు బయట ఉన్న వాళ్ళు ఎవరైనా కొత్తగా సంవత్సరం తర్వాతనో రెండు సంవత్సరాల తర్వాతనో హైదరాబాద్కి వస్తే వాళ్ళు కూడా ఇదే మాట మాట్లాడుతా ఉన్నారు ఏమంటున్నారు వాళ్ళు ఎంత మారింది హైదరాబాద్ ఎంత గొప్పగున్నదని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు భారతదేశంలోని ఇతర నగరాల నుంచి బొంబాయి నుంచి గాని బెంగళూరు నుంచి గాని ఇతర నగరాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్న వాళ్ళు ఒకటే మాట చెప్తా ఉన్నారు మొత్తం భారతదేశంలోనే ఉజ్వలమైన భవిష్యత్తు కలిగిన నగరం హైదరాబాద్ అని చెప్తా ఉన్నారు అంత గొప్ప అవకాశాలు అంత గొప్పగా ఇక్కడ ఈ రోజు సంపద సృష్టి ఉపాధి కల్పన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ జరుగుతా ఉంది మీరెవ్వరు అడగలేదు అడగకపోయినా గౌరవ ముఖ్యమంత్రి గారు కరోనా తర్వాత వైద్య వసతులు పెంచాలి హైదరాబాద్లో అప్పుడెప్పుడో కట్టిన ఉస్మానియా అప్పుడెప్పుడో కట్టిన నిజాం హాస్పిటల్ అప్పుడెప్పుడో కట్టిన గాంధీ దవాఖానా ఇవి మాత్రమే కాదు హైదరాబాద్లోని పేదలకు మరిన్ని మెరుగైన సౌలత్ ఉండాలనే ఆలోచనతో నాలుగు ఒకటి కాదు రెండు కాదు హైదరాబాద్కి నాలుగు వైపులా తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నాలుగు హాస్పిటల్ కడతా ఉన్నారు అదేవిధంగా నిజాం ఆసుపత్రిలో కూడా 2000 పడకలు అదనంగా అందులో కూడా కొత్త బ్లాక్లు కడతా ఉన్నాం మొత్తం కలిపి ఈ నాలుగు హాస్పిటల్లు టిమ్స్ అదేవిధంగా నిమ్స్ ఎక్స్పాన్షన్తో కలుపుకుంటే దాదాపు కొత్తగా మరొక 6000 పడకలు ఇవాళ హైదరాబాద్లో యాడ్ కాబోతా ఉన్నాయి అందులో మీకు ఎల్బీ నగర్లో ముఖ్యంగా మీకు ఈస్టర్న్ సైడు ఉప్పల్కి ఎల్బీ నగర్కి పక్కనే ఉండే రాజేంద్ర నగర్కి పక్కనే ఉండే మలక్పేటకు మీ అందరికీ ఆమోదయోగ్యంగా ఉండడానికి మీ అందరికీ అనుకూలంగా ఉండడానికి ఇక్కడనే మీ గడ్డి అన్నారంలో 1000 పడకల టిమ్స్ హాస్పిటల్ కూడా ఇప్పటికే నిర్మాణం ప్రారంభమైంది బ్రహ్మాండంగా అత్యంత ఆధునికంగా మరి ఈరోజు ఒక కిమ్స్ హాస్పిటల్ మాదిరిగా ఒక యశోద హాస్పిటల్ మాదిరిగా ఒక కేర్ హాస్పిటల్ మాదిరిగా ఇవాళ ఒక అపోలో హాస్పిటల్ మాదిరిగా అద్భుతమైన వసతులతో సూపర్ స్పెషాలిటీ సేవలతో మీ ఎల్బీ నగర్కే ఒక 1000 పడకల ఆసుపత్రి రాబోతా ఉంది అదే పద్ధతుల్లో ఇవాళ గురుకుల పాఠశాలలు కానీ కొత్త కాలేజీలు కానీ ఒకటి రెండు కాదు ప్రతి రంగంలో విద్య కావచ్చు వైద్యం కావచ్చు రోడ్లు కావచ్చు మంచినీళ్ళు కావచ్చు సంక్షేమం కావచ్చు అన్ని రంగాల్లో ఇవాళ ఎల్బీ నగర్ అభివృద్ధి బాటలో ముందుకు దూసుకొని పోతా ఉంది ఇవన్నీ ఎవరు పడితే వాళ్ళు ఉంటే సాధ్యం కావు ఇవన్నీ సాధ్యం కావాలి ఇప్పుడే మీ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు రివర్స్ మైగ్రేషన్ చాలు కావాలంటే పశ్చిమ హైదరాబాద్ నుండి తూర్పు హైదరాబాద్ వైపు మరి ఐటీ కంపెనీలు రావాలంటే అల్లాటప్ప నాయకులతో కాదు దమ్మున్న దక్షత ఉన్న కేసీఆర్ లాంటి నాయకుడితో అయితే తప్ప అల్లాటప్ప నాయకులతో కాదు నేను ఇదేదో ఊరికే చెప్తలేను 9.5 ఏళ్ళు ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఏబుల్ లీడర్షిప్ స్టేబుల్ గవర్నమెంట్ ఏబుల్ లీడర్షిప్ ఉండడం వల్లనే ఇవి సాధ్యమవుతున్నాయి తప్ప మిగతా పార్టీలతో కాదు ఈ మాట ఎందుకు అంటున్నా అంటే ఒక్కసారి మీరు ఆలోచన చేయండి మనం ఎవరితో పోటీ పడతా ఉన్నాం ఇవాళ ఎవరు మనతో రాజకీయంలో తలపడుతున్నారు ఒక్కసారి ఆలోచించండి మీరు ఆలోచించడమే కాకుండా ప్రజలకు కూడా చెప్పండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా ఒకవైపేమో 14 ఏళ్ళు తెలంగాణ కోసం పోరాటం చేసి చివరికి చావు నోట్లో తలబెట్టి ఆఖరికి చచ్చిపోతాడేమో అనే పరిస్థితిలోంచి ఇవాళ తెలంగాణ అసాధ్యం అనుకున్న తెలంగాణ రానే రాదనుకున్న తెలంగాణను సాధించిన కేసీఆర్ గారు ఒకవైపు మరొకవైపు ఎవరున్నారు కాంగ్రెస్ పార్టీలో 6గురో 7గురో ముఖ్యమంత్రి అభ్యర్థులు ఆల్రెడీ ఉన్నారు 6గురో 7గురో ఉన్నారు రోజొక్కలకు కొత్తలోకి ఆలోచన వస్తున్నది ఒక ఆయన నిన్నగాకమున్న జానారెడ్డి గారు కూడా మాట్లాడిండు ఆయన ఎలక్షన్లో కూడా పోటీ చేస్తలేడు కానీ ఆయన కూడా ముఖ్యమంత్రి కావాలని షోకు పట్టుకున్నది ఎట్లున్నదంటే ఇక మళ్ళీ జానారెడ్డి గారు బాధపడతారేమో నాకు తెలియదు కానీ ఆయన కూడా చెప్తా ఎట్లుందంటే ఒక 90 ఏళ్ళ ముసలాయన దగ్గరికి పోయి తాత పెళ్లి చేసుకుంటావా అంటే ఏమంటాడు ముసలాయన నేను చేసుకోను అన్నాడు నాకు పిల్లని ఓడిస్తాడురా అంటాడు ఇప్పుడు జానారెడ్డి గారి కథ కూడా గట్లే ఉంది ఆయన పోటీ కూడా చేస్తలేడు పెద్ద మనిషి నాకు ఆయన అంటే గౌరవం ఉంది మళ్ళీ ఆయనతో మీరు కాంట్రవర్సీ చేశారు భయ్ నాకు జానారెడ్డి సాబ్ అంటే గౌరవం ఉంది కానీ ఆయన పోటీ చేస్తలేడు
ఆయన పెళ్లి సూపులకు కూడా ఓతలేడు కానీ పెళ్లి మాత్రం చేసుకుంటాడట ముఖ్యమంత్రి మాత్రం అయితరట ఒక జానారెడ్డి గారే కాదు బట్టి విక్రమార్క గారు తయారు ఉన్నారు కొత్త దోతులు కుట్టించుకున్నాడు ఆయన రేవంత్ రెడ్డి గారు కొత్త లాల్చి పైజామా కుట్టించుకున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న గడ్డం మొత్తం ట్రిమ్ చేసుకొని మళ్ళీ రంగేసుకున్నాడు జగ్గారెడ్డి అన్న కోరిక ఉట్టింది జగ్గారెడ్డి అన్న కూడా నేను కూడా ముఖ్యమంత్రి అయితే అంటుండు ఆర్ ఆర్ గురు ఏడేడు గురు ముఖ్యమంత్రులు తయారు ఉన్నారు కాంగ్రెస్ లా ఇళ్ళలకు సున్నాలు వేసుకున్నారు ఇళ్ళలకు కొత్తగా మళ్ళీ సున్నం వేసుకున్నారు అయిపోయింది 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 మేము గెలిచినాం అంటున్నారు ఇది మన కొత్త కాదు 2018 లో కూడా ఇదే పని చేసిండు ఇదే సర్వేలని ఈ సోషల్ మీడియా అని ఉన్న హడావుడి లేని హడావుడి అంత కలిపి ఊదరగొట్టే ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు మన కొత్త కాదు 2018 లో కూడా ఇదే హడావుడి చేసిండు అయిపోయింది 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 గెలిచిపోయినాం కేసీఆర్ ఓడిపోయిండు ఆ రోజు కూడా ఇదే బిల్డప్ ఆఖరికి ఏమైంది ఏమీ కాలేదు మళ్ళీ కేసీఆర్ గారికి 25 సీట్లు ఎక్కువ ఇచ్చి ప్రజలు మీరే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి పంపించిండ్రు ఈసారి కూడా బరాబర్ అదే అవుతుంది ఎందుకంటే హైదరాబాద్ ప్రజలకు తెలుసు ఎవరు ఉంటే హైదరాబాద్ సురక్షితంగా ఉంటుందో తెలుసు ఎవరు ఉంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ ముందుకు పోతుందో తెలుసు ఎవరు ఉంటే హైదరాబాద్ భద్రంగా ఉంటుందో తెలుసు కాంగ్రెస్ పార్టీ ఎట్లాంటి పార్టీ అంటే గతంలో ముఖ్యమంత్రి కుర్చీ కోసం 400 మందిని హైదరాబాద్ ఓల్డ్ సిటీలో పొట్టన పెట్టుకున్న పార్టీ ఇది నేను చెప్తలేను స్వయంగా తెలంగాణ బిడ్డ ఆనాడు ఉద్యమంలో తెలంగాణకు నాయకత్వం వహించిన మర్రి చెన్నారెడ్డి గారే చెప్పిండ్రు ఏమన్నాడు ఆయన నన్ను కుర్చీ నుంచి దింపేటందుకు మా కాంగ్రెస్ వల్లే ఓల్డ్ సిటీలో మతకల్లోలాలు చేసిండ్రు దిక్కుమాలిన పనిచేసి 400 మందిని పొట్టన పెట్టుకున్నారని చెన్నారెడ్డి గారే స్వయంగా చెప్పిన మాట గట్లాంటి పార్టీకి మళ్ళీ హైదరాబాద్లో తెలంగాణలో అవకాశం ఇద్దామా ఆలోచించండి ఇవాల కొత్తగా ఉపాధి కల్పన ఇప్పుడే సుధీర్ రెడ్డి గారు చెప్పినట్టు మలక్పేటలో ఇదివరకు మేము చిన్నగున్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు ఇటుదిక్కు మలక్పేటకు వస్తే అన్నిటికన్నా పొడుగ్గా ఏం కనబడుతుండే అంటే మలక్పేట టీవీ టవర్ కనబడుతుండే ఇంకొక 2 సంవత్సరాలు అవుతే మీరు మలక్పేట టీవీ టవర్ మర్చిపోయి మలక్పేట ఐటీ టవర్ మాది అని చెప్పుకునే విధంగా నిర్మించే బాధ్యత మాది అక్కడ ఒక 20 నుంచి 25 వేల మంది పిల్లలకి 20 నుంచి 25 వేల మంది పిల్లలకి ఇక్కడే ఐటీ రంగంలో కొలువులు కల్పించే బాధ్యత మాది అక్కడే బ్రహ్మాండంగా మెట్రో ట్రైన్ వచ్చింది మెట్రో ట్రైన్కి ఆ ఐటీ టవర్కి అనుసంధానం చేసి మెట్రో ట్రైన్ తర్వాత మీరు రోడ్డు మీద దిగే అవసరం లేకుండా ఎట్లా అయితే ఇవాళ రాయదుర్గంలో ఒక స్కై వాక్ కట్టినమో అదే పద్ధతుల్లో ఆ ఐటీ టవర్లోకి ఒక స్కై వాక్ కట్టి మన పిల్లలకి కొలువులు కల్పించే బాధ్యత మాది మన ప్రభుత్వాన్ని కేసీఆర్ గారి నాయకత్వాన్ని అనే మాట మనం ప్రజలకు బలంగా చెప్పాలి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థికి నిన్ననే టికెట్ ఇచ్చిర్రు ఆయనకు ఆయనకు అసలు ఎల్బీ నగర్ మూల తెలియదు ఏ ఊరు తెలియదు ఏ వార్డు తెలియదు ఏ గల్లీ తెలియదు ఏ కాలనీ తెలియదు తెలుసుకునే లోపలనే ఎలక్షన్ అయిపోతుంది తెలుసుకునే లోపలనే ఎలక్షన్ అయిపోతుంది వాళ్ళు సీట్లు వంచుకునే లోపలనే మనం స్వీట్లు వంచుకుంటాం ఆయన అన్న గెలిచిపోతాడు జులుసు కూడా తీసుకుంటాం వాళ్ళకి ఏం తెలుసు మధు యాష్కి గారికి ఇక్కడ ఎల్బీ నగర్ గురించి ఏ మెరక ఏ కాలనీ తెలుసు ఏ మూల తెలుసు ఇప్పుడు సుధీర్ రెడ్డిని గట్టిగా పట్టుకుంటే 118 చెప్తాడు 118లో ఉన్న సమస్య చెప్తాడు కాలనీల పేర్లు చెప్తాడు చెరువుల పేర్లు చెప్తాడు మధ్య మధ్యలో అప్పుడప్పుడు నన్ను బెదిరిస్తాడు నేను రాజీనామా చేస్తాను ఏమిటికి ఆయనకేమవసరం చెప్పు రాజీనామా చేసేది ఆయన అడిగింది ఒకటే ఒకటి నన్ను ఏమన్నాడు అన్నా నేను పార్టీలోకి వస్తున్నా కానీ నేను ఇచ్చిన మాట ప్రజలకు ఎలక్షన్లో నిలబెట్టాలి నిలబెట్టకపోతే నేను పనిచేయకపోతే ఈ పదవి వేస్ట్ నేను రాజీనామా చేస్తా అని చెప్పి 2-3 సార్లు చెప్పిండు నాకు ఇంత ధైర్యం ఉన్న నాయకుడు ఉన్నాడా కాంగ్రెస్లో ఎవడన్నా ఇంత ధైర్యం ఉన్న నాయకుడు ఉన్నాడా కాంగ్రెస్లో ఎవడన్నా పదవి విడిచిపెట్టేటోడు ఆనాడు ఉద్యమంలో కూడా పదవులు ఇడిచిపెట్టమంటే ఇడిచిపెట్టలే కాంగ్రెస్ నాయకులు పిల్లల ప్రాణాలు పోతుంటే కూడా పదవులు పట్టుకొని ఏలాడినారు కాంగ్రెస్ నాయకులు కానీ ఇవాళ మీ నాయకుడు మన ఎమ్మెల్యే గారు సుధీర్ రెడ్డి గారు ఏమంటున్నాడు మా ప్రజల సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే పదవీ త్యాగానికి కూడా సిద్ధం అంటున్నాడు సుధీర్ రెడ్డి గారు ప్రజలకు ఈ మాట చెప్పాలా కమిట్మెంట్ ఉన్న నాయకులు కావాలి కమిట్మెంట్ ఉన్న నాయకులు కావాలి కులం కాదు గుణం ముఖ్యము కులం అని చెప్పి నేను బీసీనని చెప్పి ఇంకోటని చెప్పి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు కులం తిండి పెట్టదు కులం కూడు పెట్టది పనిచేసే నాయకుడు కావాలి ఒక వ్యక్తికి పదవి వస్తే లాభం లేదు ఆ జాతికి లాభం జరగాలి మీ కాలనీకి లాభం జరగాలి మీ నియోజకవర్గానికి లాభం జరగాలంటే సమస్యలు తెలిసిన నాయకుడు ఉండాలి తప్ప ఏదో కులం పేరు మీద మతం పేరు మీద రాజకీయం చేసే నాయకులు కాదు ఒక పార్టీ ఏమో కులం అంటున్నది ఇవాళ కాంగ్రెస్ మరొక పార్టీ ఏమో మతం అంటది హిందూ ముస్లిం తప్ప ఏం చేసింది బీజేపీ పార్టీ ఈ దేశంలో అడగాలి